హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి సో ఈరోజు వీడియో వచ్చేసి చిన్న చిన్నవి ఈ మధ్య చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు కుంకుమ ఒకటి అలాగే తామర వత్తులు జిల్లెడు వత్తులు ఇవన్నీ కూడా కొంచెం తెప్పించండి అని చెప్పేసి సో అవి రీస్టాక్ అయ్యాయి సో వాటి గురించి ఈరోజు వీడియో అనమాట చిన్న చిన్న ఐటమ్సే అంటే ఎవరైతే జనాలు ఎక్కువ మంది అడుగుతున్నారో ఆ ఐటమ్స్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి మంది మన యాంటిక్స్లో ఫస్ట్ శంకుచక్ర నామాలు ఇటు గోడకి మనం మేకలు పెట్టి తగిలించుకునేది అనమాట ఇది వచ్చేసి మనకి అప్రాక్స్ టెన్ ఇంచెస్ విత్ అయితే ఉందండి అండ్ హైట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ దాకా ఉంది పరువు అయితే ఉందండి సో టెన్ ఇంచెస్ అయితే మనకి ఇదైతే ఉంది విత్ సో చాలా మంది అడిగారు నన్ను నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన కొత్తలోనే అడిగారు నన్ను సో నా దగ్గర అయితే ఇప్పుడు వచ్చేసాయి సో లిమిటెడ్గా ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నాకు ఆర్డర్ చేసేసుకోండి సో ఇదైతే మన ఫస్ట్ ఐటెం అనమాట అండ్ తర్వాత వచ్చేసి మనం చౌకీస్ ఇస్తున్నాం కదా సింహాసనాలు చౌకీలు ఇస్తున్నాం కదా సేమ్ అదే మెటీరియల్లో ఇప్పుడు మన అగరవత్తులు వేసుకుంటాం కదా అగరవత్తులు వేసుకుని కంటైనర్ లాంటిది వచ్చిందనమాట సేమ్ చూస్తున్నారా ఇందులో మనం ఏంటంటే మనం అగరవత్తులు అటు ఇటు తీసి పెట్టేసినప్పుడు వాటి ఫ్రాగ్నెన్స్ పోవడం లేదా బయట ఉండిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అలా కాకుండా సో ఇటువంటి బాక్స్ వల్ల ఏంటంటే మన అగరవత్తులు ఒకేసారి తీసుకున్నప్పుడు ఇందులో స్టాక్ చేసేసుకుని సీల్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా సీల్ చేసేసుకుని ఇక్కడ మనకి ఈ క్లిప్ అనేది ఇచ్చారు ఈ విధంగా సీల్ చేసుకోవడం వల్ల ఫ్రాగ్నెన్స్ పోదు అలాగే చికాగ్గా మనకి పూజ గదిలో ఒకటి తీస్తే రెండు పడిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట సో ఈ విధంగా బాక్స్ అయితే వచ్చిందండి కొత్తగా సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇదైతే కొత్త బాక్స్ అనమాట మన చౌకీస్ ఉన్నాయి కదా సింహాసనాలు అలాగే దేవుడికి పీటలు అదే మెటీరియల్ సేమ్ మెటీరియల్ మీకు అల్యూమినియం ఫాయిల్తో మీనాకరి వర్క్ చేసి వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఈ పీస్ అనేది సో యూనిక్గా అనిపించింది అనమాట సో మనకి అగరవత్తులు ఎంత పొడుగైతే ఉంటుందో అంత పొడుగు మనకిది సరిపోతుంది అనమాట సో ఇది మన నెక్స్ట్ ఐటమ్ ధనలక్ష్మి కుబేర యంత్ర కిట్ అయిపోయినాయి అండి చాలామందికి లేవని చెప్పాను సో ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి సో ధనలక్ష్మి కుబేర కిట్ అయితే ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది సో త్వరగా గ్రాప్ చేసుకోండి ఆరావళి కుంకుమ తెప్పించమని కూడా అడిగారండి సో ఆరావళి కుంకుమ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంది సో చూస్తున్నారు కదా ఆరావళి కుంకుమ సో మంచి వాసన వస్తుంది మంచిది వేసుకుంటే కూడా సో ఆరావళి కుంకుమ బెనిఫిట్స్ ఏమైనా తెలియాలి అనుకుంటే యూట్యూబ్లో కొట్టండి మీకు ఏమైనా వస్తాయి సో ఆరావళి కుంకుమ అనేది మనకి ఈ విధంగా వస్తుందన్నమాట సో ఇది మన నెక్స్ట్ ఐటెం అండ్ తర్వాత వచ్చేసి జిల్లెడు వత్తుల గురించి అడిగారండి మంది సో జిల్లెడు వత్తులు ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఎన్ని కావాలంటే అన్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు జిల్లెడు వత్తులు అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి అలాగే తామర వత్తులు కూడా ఉన్నాయండి సో తామర వత్తులు అంటే ఇలా కలవపూలా ఉంటాయి కదా లక్ష్మీదేవికి చాలా ఇష్టం తామర వత్తులతో దీపం వెలిగించడం సో తామర వత్తులు అయితే ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ సాయిబాబా బుక్స్ కూడా తెప్పించమని అడిగారు సో సాయిబాబా బుక్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే సాయి దివ్య పూజ బుక్స్ కూడా అడిగారు సో సాయి దివ్య పూజ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి ఈరోజు చిన్న చిన్న ఐటమ్స్ అండి ఏవైతే నేను చాలా రోజులని చూపించాలి మీకు అనుకుంటున్నానో ఎందుకంటే చాలా మంది అక్క చూపించండి చూపించండి అని అడుగుతున్నారు సో ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి చిన్న చిన్ని వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక